కీర్తనల గ్రంథము 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దీవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు, కావున నీ దర్శనకాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను, నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచిన వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి.